నమస్కారం. ఇదే సంగతికి స్వాగతం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అసాధారణ పరిణామాలు రూపాయిని బింబేలెత్తుతున్నాయి. డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ 32 నెలల కనిష్టానికి పడిపోయింది. ఇటలీ, గ్రీస్ దేశాల రుణ భారాల ప్రభావం, దేశీయంగాను ఎన్నో ఆర్థిక సమస్యలు, పెట్టుబడులను విదేశీ సంస్థాగత మదుపర్లు వెనక్కు తీసుకోవడం, ఐరోపా సెంట్రల్ బ్యాంక్ సామర్థ్యంపై నమ్మకం లేకపోవడం రూపాయి క్షీణతకు కారణాలవుతున్నాయి. గత 2 నెలలుగా డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ క్షీణిస్తూనే ఉంది. రూపాయి భవిష్యత్తు అనూహ్యమే. ఈ క్షీణత వల్ల అత్యల్ప వాణిజ్య వర్గాలు ప్రయోజనం పొందితే అధిక సంఖ్యలో విపణులకు బేజారే. రూపాయి క్షీణత ప్రభావం ప్రతి సామాన్యుడిపైన తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కొనుగోలు శక్తి క్షీణిస్తోంది. రోజు రోజుకు రూపాయి విలువ దిగజారిపోతోంది. గడిచిన 2 రోజుల్లో 40 పైసలపైనే తగ్గి 32 నెలల క్షీణతను నమోదు చేసింది. ఐరోపా సంక్షోభం మన రూక నడ్డి విరుస్తోంది. రూపాయి మారకం విలువ పడిపోతోంది. ప్రస్తుతం డాలర్ విలువ 51 రూపాయలు. గడిచిన 2 నెలల్లో రూపాయి విలువ పడిపోవడం ఇది 6వసారి. డాలర్ తో రూపాయి 37 పైసలు పతనమవగా డాలర్ విలువ 50.91 పైసలుగా రిజర్వ్ బ్యాంకు స్థిరీకరించింది. ఇందులో ఇంకా హెచ్చు తగ్గులుండే సూచనలు కనిపిస్తున్నాయి. ఆసియాలో అత్యంత బలహీనంగా ఉన్న కరెన్సీల జాబితాలో భారత్ 4వ స్థానంలో ఉంది. ఐరోపా, గ్రీస్ ఆర్థిక సంక్షోభాలతో పాటు విదేశీ దిగుమతిదారులు, చమురు వ్యాపారులు డాలర్ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నందున ఆ ప్రభావం రూపాయిపై పడిందని విపణి విశ్లేషకులంటున్నారు. అక్టోబర్ 3వ వారంలో రూపాయి మారకపు విలువ పతనంపై రుణ విధాన సమీక్షకు ముందు ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, ఆర్బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సమావేశమై చర్చించారు. కానీ ఫలితమేమీ కనిపించడం లేదు. రూపాయి కుంచుకుపోతోంది. గడిచిన 2 నెలల్లో పరిణామాలు గమనిస్తే రూపాయి ఒడిదుడుకుల ప్రయాణంలో చాలా పార్శ్వాలే కనిపిస్తున్నాయి. వాటి ఫలితాలు, ప్రభావాలు మాత్రం ప్రతికూలంగా ఉన్నాయి. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకుల పాపాలే రూపాయికి చుట్టుకున్నాయి. కొంతకాలంగా స్థిరంగా ఉన్న రూపాయి మారకం విలువ పతనానికి ఎన్నో కారణాలు. ఐరోపా సమాఖ్య దేశాల రుణభారాల ప్రభావం ఒకటైతే డాలర్తో మన రూక విలువ క్షణక్షణం మారుతూ కనిష్టం దిశగా పరుగులు తీస్తోంది. అన్ని సమస్యలు ఒకేసారి ఉరుముతున్నాయి. విక్రేతల నుంచి తక్షణ చెల్లింపుల కోసం ఒత్తిడి పెరుగుతోంది. దిగుమతి కంపెనీలు డాలర్ల కోసం క్యూ కడుతున్నాయి. ఇన్నాళ్లు డాలర్నే ప్రధాన మార్గంగా నమ్ముకున్న ప్రధాన దేశాలు అమెరికా రుణ సంక్షోభం తర్వాత వణికిపోయాయి. తక్షణ ప్రత్యామ్నాయం లేక డాలర్నే బలోపేతం చేసే కార్యక్రమాలు మొదలయ్యాయి. ఫలితంగా డాలర్ గిరాకీ పెరిగింది. అందువల్లే రూపాయి బలహీనమవుతోందని ఫారెక్స్ డీలర్లు చెబుతున్నారు. గడిచిన నెల రోజుల్లో డాలర్తో రూపాయి విలువ భారీగానే పతనమైంది. ఇప్పటికే ఉక్కిరి బిక్కిరి చేస్తున్న చమురు, బంగారం ధరలతో పాటు విదేశాల్లో విద్యాభ్యాసం కూడా ఇప్పుడు చాలా ఖరీదైంది. పారిశ్రామిక ఉత్పత్తి దిగజారిపోతుంది. ఆ పారిశ్రామిక ఉత్పత్తితో పాటు నిన్న మొన్న చూసినట్లయితే ఎగుమతులు కూడా భారీగా పతనం అవుతా కనపడుతున్నాయి. ఎందుకంటే యూరోప్లో ఆర్థిక సంక్షోభం, అమెరికా ఆర్థిక సంక్షోభం వల్ల యూరోప్కి చాలా పెద్ద ఎత్తున కూడా మన ఎగుమతులు ఉన్నాయి అమెరికాతో పాటుగా. ఆ ఎగుమతులన్నీ కుదేలు అవటంతో ఎగుమతులు కుదేలు అవుతున్నాయి. పారిశ్రామిక ఉత్పత్తి సూచి పతనం అవుతుంది. అలాగే వీటన్నిటితో పాటుగా ఫండమెంటల్స్ అనేవి బాగా లేకపోవడం వల్ల విదేశాలతో పోలిస్తే మన దేశ ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేకపోవడం వల్ల షేర్ మార్కెట్లు కూడా రోజు రోజుకి దిగజారటంతో షేర్ మార్కెట్లో మదుపు చేసిన వాళ్ళు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుని అమెరికా డాలరే బెటర్, అమెరికా షేర్ మార్కెట్లే బెటర్, యూరోపియన్ మార్కెట్లు ఎటు సంక్షోభంలో ఉన్నాయి, అమెరికా మార్కెట్ల వైపుగా వెళ్తుంటారంటూ వాళ్ళు రూపాయి నమ్మేసి డాలర్ని కొనుక్కోవటం, రూపాయి సరఫరా పెరగటం, దాంతో రూపాయి విలువ భారీగా పడిపోవడం జరుగుతుంది. గత 3 ఏళ్లుగా డాలర్తో పోలిస్తే రూపాయికి ఎన్నో ఒడిదుడుకులు. ఈ 3 ఏళ్లలో కొన్నిసార్లు ఎగుమతిదారులను, మరికొన్నిసార్లు దిగుమతిదారులను బెంబేలెత్తించింది. ఆర్థిక మాంద్యం ఆరంభంలో అంటే 2008లో రూపాయి మారకం విలువ 39.12 దగ్గర బలంగానే ఉంది. అంటే ఒక్క డాలర్కు 39.12 రూపాయలు చెల్లిస్తే సరిపోయేది. ఏడాది వ్యవధిలోనే అంటే 2009లో డాలర్తో రూపాయి విలువ 52 స్థాయిలకు పడిపోయింది.
ఆ తర్వాత మళ్ళీ పుంజుకుని 43 44 స్థాయిల దాకా వచ్చింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిణామాల నేపథ్యంలో రూపాయి మళ్ళీ కుదేలవుతోంది. ప్రస్తుతం డాలర్ కు 50 రూపాయల 91 పైసలు చెల్లించాల్సి వస్తోంది. ఆల్ టైమ్ హై డాలర్ టు రూపీ చూస్తే 53 రూపీస్ పర్ డాలర్ రూపీ రీచ్ అయ్యింది ఫ్యూ ఇయర్స్ బ్యాక్. సో ఒకవేళ అది బ్రీచ్ అయితే గనక ఇంకా ఫాస్ట్ గా రూపీ డిప్రిషియేట్ అయ్యే రిస్క్ ఉంది. అండ్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళకి ఇంకొద్దిగా ఎక్కువ భారం ఉంటుంది, ఎస్పెషల్లీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఎక్కువ ఆయిల్ ఇంపోర్ట్ చేస్తున్న కంపెనీస్ కి ఎక్కువ నెగిటివ్ ఇంపాక్ట్ చూస్తున్నాము. ఎఫ్సిసిబి ఫారెన్ కరెన్సీ అప్పులు తీసుకున్న వాళ్ళు కూడా నెగిటివ్ ఎఫెక్ట్ అవుతున్నారు, ఎందుకంటే వాళ్ళు అప్పులు తీసుకున్నప్పుడు 45 రూపాయల కింద కన్వర్ట్ చేసుకుని ఇక్కడ వాడుకుని ఉంటే ఇప్పుడు వాళ్ళ 50 రూపాయల పైన టెప్ ఛార్జ్ వస్తుంది పర్ డాలర్. రూపాయి బలహీన పడడం కొన్ని రంగాలకు లాభం, అత్యధిక రంగాలకు మాత్రం నష్టం. మన దేశం ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ముడి చమురు, బంగారం, రసాయనాలు, ప్లాస్టిక్, ఇనుము, ఎరువులు తదితరాల్ని దిగుమతి చేసుకుంటోంది. వీటిలో 70% చమురే దిగుమతి అవుతోంది. అంతర్జాతీయంగా ధరలు పెద్దగా పెరగకపోయినా డాలర్ తో పోలిస్తే మన రూపాయి మార్కం విలువ తగ్గిపోతోంది. సహజంగానే అధికంగా వెచ్చించాల్సి వస్తోంది. ప్రస్తుతం ముడి చమురు దిగుమతిపై ఇదే ప్రభావం కనిపిస్తోంది. గతంలో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారల్ ధర పెరిగితే వాటి నష్టాన్ని భరించలేక ఇక్కడి చమురు కంపెనీలు ధరలు పెంచేవి. కానీ తాజా పరిస్థితి అందుకు భిన్నం. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారల్ ముడి చమురు ధర పెరగలేదు. అయినా భారత చమురు సంస్థలు తాజాగా పెట్రోల్ ధరలు గత నెలలో పెంచారు. తాజాగా 2 రూపాయలు తగ్గించిన చమురు ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తూనే ఉన్నాయి. అందుకు కారణం డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడమే. అంతర్జాతీయ లెక్కలలా ఉన్న అంతిమ భారం మాత్రం జనంపైనే. దేశీయ ప్రజల కొనుగోలు శక్తి, ఎవరైతే దేశంలో ఉత్పత్తుల మీద ఆధారపడి దేశీయంగా జేబులో ఆ రూపాయి నోటు 10 రూపాయల నోటు 50 రూపాయలు 100 పెట్టుకుని తిరుగుతారో వాళ్ళ జేబులో ఉన్న రూపాయి విలువ పతనం అవటం వల్ల వాళ్ళ కొనుగోలు శక్తి భారీగా పతనం అవుద్ది. ఇప్పటికే బాగా భారీగా తక్కువగా కొనుగోలు శక్తి ఉన్నటువంటి ప్రజల ఆదాయాలు గండిపడున్నటువంటి ద్రవ్యోల్బణంలో ఆదాయాలు తగ్గిపోతున్నటువంటి జనానికి రూపాయి విలువ పతనం కావటం కూడా మరింత భారీ దెబ్బగా ఉండగలదు. ముడి చమురు తర్వాత జనంపై నేరుగా ప్రభావం చూపించేది ఎరువుల భారం. ఎందుకంటే విదేశాల నుంచి గణనీయంగా ఎరువులు దిగుమతి చేసుకుంటోంది భారత్. అంటే ఎక్కువ రూపాయల్ని చెల్లించి దిగుమతి చేసుకునే పరిస్థితి. ఆ నష్టం నుంచి బయటపడేందుకు తిరిగి జనంపై భారం మోపుతోంది. మన కరెన్సీ ఇస్ రిలేటివ్లీ వీకర్ దెన్ అదర్ ఎమర్జింగ్ మార్కెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఫ్యూ మంత్స్ లో మనం చూస్తే చైనీస్ కరెన్సీ కొద్దిగా అప్రిషియేట్ అయింది, బట్ అట్ ద సేమ్ టైం మన కరెన్సీ లాస్ట్ 2-3 మంత్స్ లో 44.5 నుంచి నియర్లీ 50 రూపీస్ కి వచ్చింది. సో ట్రేడ్ డెఫిసిట్స్ కొద్దిగా ఎక్కువ అవటం ఒకటి. మన గ్రోత్ కూడా లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి మన కార్పొరేట్ రంగంలో వాళ్ళు ఇస్తున్న క్వార్టర్లీ రిజల్ట్స్ చూసినా కూడా గ్రోత్ తగ్గుతుంది, ఇన్ఫ్లేషన్ ఎక్కువే ఉంది. సో డొమెస్టిక్ గ్రోత్ కొద్దిగా స్లో అవుతుంది కాబట్టి ఎఫ్ఐ ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెద్దగా ఇంటర్నల్ గా రావట్లేదు. రూపాయి బలహీన పడడం ఎగుమతి కంపెనీలకు వరం. ఎందుకంటే తక్కువ రూపాయలతోనే పని చేసుకుని ఆ ఉత్పత్తులను డాలర్ల రూపేణ అధిక మొత్తంలో ఆర్జించేందుకు అవకాశం కలుగుతుంది. మన దేశం నుంచి ఎగుమతి అయ్యే వాటిలో ప్రధానమైనవి ఐటీ, బీపీఓ సర్వీసులు, ఆభరణాల రంగం, వస్త్ర రంగం, పారిశ్రామిక యంత్రాలు, తోలు ఉత్పత్తులు, రసాయనాలు వంటి అనుబంధ ఉత్పత్తులున్నాయి. ఇన్ఫోసిస్, విప్రో తదితర ఐటీ కంపెనీల ఆదాయంలో గణనీయమైన వాటా అమెరికా నుంచే ఉంటోంది. టీ ఉత్పత్తుల్లో భారత్ ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది. మొత్తం మీద ఇలా భారీ స్థాయిలో ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే రంగాలకు రూపాయి క్షీణత సహజంగానే కలిసి వస్తోంది. అదే ఉత్పత్తికి డాలర్ల రూపంలో చెల్లింపులు పొందడం లాభార్జనకు కారణం. అంటే పెట్టుబడి పెంచకుండా, ఉత్పత్తి పెంచకుండా, ధరలు పెంచకుండా, ఏం చేయకుండానే కేవలం రూపాయి క్షీణించడం వల్లే లాభాలు ఆర్జిస్తున్నాయి. రూపాయి క్షీణత బంగారం ధరలపైన ప్రతాపం చూపుతుంది. ఎందుకంటే పుత్తడి దిగుమతిపైనే భారత్ ఎక్కువగా ఆధారపడుతుంది. డాలర్ల రూపంలో ఎక్కువ రూపాయల్ని సమర్పించుకుని దిగుమతి చేసుకోవాలి. ఆ కారణంతో దేశీయ మార్కెట్లోనూ ఎక్కువ ధరకి అమ్ముకోవాల్సిన పరిస్థితి. తాజాగా బంగారం ధరలు మళ్లీ భగ్గుమరడానికి ప్రధాన కారణం రూపాయి క్షీణతే. నిజానికి అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర తగ్గిపోయింది. ఆ ధర ప్రకారం మన దేశంలోనూ స్వర్ణం ధరలు తగ్గాలి, కానీ అలా జరగలేదు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ భారీగా కుదేలవబోతుందా అనేది, ఎందుకంటే బ్యాంకింగ్ రంగం కూడా బాగాలేదు. బ్యాంకింగ్ రంగంలో కూడా తీవ్రమైనటువంటి బలహీనతలు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పారు బకాయిలు పెరగటం, అట్లాగే చాలా బ్యాంకుల మొండి బకాయిలు పెరగటం జరుగుతుంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే మనం
తీవ్రమైనటువంటి ఒడిదుడుకుల్లో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలో భారతదేశ ఆర్థిక వ్యవస్థను కూడా ఈరోజు పేర్కొనవచ్చు. కాబట్టి ఏంటంటే రూపాయి విలువ ముందు ముందు ఇంకాస్తే కుదేలయ్యే అవకాశం, బహుశా రిజర్వ్ బ్యాంక్ జోక్యం చేసుకోవాల్సిన అవకాశం కూడా పరిస్థితి కూడా వచ్చిన ఆశ్చర్యం లేదు. గత 4 రోజులుగా షేర్ మార్కెట్లు అధోముఖంగా ఉన్నాయి. ఇదే గమనం, ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రూపాయి క్షీణత అత్యధిక ప్రభావం చూపే మరో రంగం చమురు. నిజానికి అంతర్జాతీయ మార్కెట్లో బ్యారల్ చమురు ధరలు భగ్గుమంటున్న సమయం ఇది. అదలా ఉంటే ఇప్పుడు ఈ రూపాయి క్షీణత వల్ల చమురు కంపెనీలు భారీగా నష్టపోతాయి. సహజంగానే ఈ భారం తట్టుకోలేని పరిస్థితుల్లో జనంపై భారం మోపే అవకాశాలున్నాయి. డాలర్తో రూపాయి విలువ తగ్గినా జనంపైనే భారం. ఇలాంటి సమయంలో రాష్ట్రాలు పన్ను బాధుడును కొంచెం తగ్గించుకుంటే జనానికి ఉపశమనం కలుగుతుంది. అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్ర ప్రభుత్వమే పెట్రోల్పై ముక్కుపిండి మరీ అధిక పన్నులు వసూలు చేస్తోంది. ఇలాంటి అసాధారణ పరిస్థితుల్లో సర్దుకోవాల్సింది రాష్ట్ర సర్కారే, లేదంటే జనానికి వాతే. రూపాయల్ని డాలర్లోకి మార్చుకుని వాడుకునే ప్రతి ఒక్కరిపైన రూపాయి క్షీణ ప్రభావ తీవ్రత ఉంటుంది. అదనంగా రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి ఎదురైంది. రూపాయి విలువ కుదేలైన కొద్దీ భారతదేశంలో మధ్యతరగతి కొనుగోలు శక్తి కూడా ఏదైతే విదేశీ సరుకుల మీద కొంతవరకు ఆధారపడుతుందో దాని కొనుగోలు శక్తి కూడా పతనం అయ్యే అవకాశం ఉంది. 4 తారీఖు ఈ సంవత్సరం యాశోచామ్ ఇచ్చిన నివేదిక ప్రకారంగా భారతదేశంలో మధ్యతరగతి తన కొనుగోళ్ల మీద కోతలు పెట్టుకుంటుందని, విలాసాల మీద, బయట ఎంటర్టైన్మెంట్ మీద, షాపింగ్ల మీద కోతలు పెట్టుకుంటుందని, 65% దాన్ని తగ్గించుకుందనే వార్తలు వచ్చినాయి. రూపాయి విలువ ఇదే పతనం, ఇలాగే పతనం అయితే పేదలతో పాటు మధ్యతరగతి కూడా తీవ్రంగా ఇబ్బందుల పాలై మొత్తం అమెరికా వాల్ స్ట్రీట్లో చెప్పినట్టు మేము 99% మంది అని, ఇక్కడ మధ్యతరగతి పేదలు కలిసి 99% మించిపోయిన ఆశ్చర్యం లేని పరిస్థితి రావచ్చండి. ఇదంతా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులు, సురక్షిత సాధనంగా డాలర్ను పరిగణించడము, ఒక్కసారిగా విదేశీ సంస్థాగత మదుపరులు తమ నిధుల్ని వెనక్కి తీసుకుంటుండడం రూపాయిపై ఉరుముతున్నాయి. డాలర్తో పోలిస్తే యూరో ధర పడిపోతోంది. అలాగే న్యూజిలాండ్ డాలర్ కూడా US డాలర్తో పోలిస్తే మారకం పతనమైంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఐరోపా సమాఖ్య అప్పుల గోల మరో ప్రపంచ ఆర్థిక మాంద్యం వైపే అడుగులు వేయిస్తోంది.